ఫాస్ట్ గా క్రిస్ప్ గా ఫినిష్ చేస్తా. ఇందాక రిపోర్టర్ కళాధర్ గారి బర్త్డే అన్నారు, హ్యాపీ బర్త్డే సార్. అండ్ చాలా తెలియని ఒక ఎక్సైట్మెంట్ నిండిపోయింది టీం అందరిలో కూడా. సినిమా మేము ఫైనల్ కట్ చూసుకున్నాం కాబట్టి అసలు బయటికి వచ్చిన వెంటనే ఐనో ఇలాంటి ఫంక్షన్లో జనరల్గా సినిమాల గురించి మాట్లాడటానికి బ్లాక్ బస్టర్ ఇలాంటి పదాలన్నీ వాడుతుంటాం, బట్ నేను అండ్ జనరల్గా మన పర్సనల్ లైఫ్లో అలాంటి మాటలు వాడాం. అయితే నిన్న సినిమా చూసి ఎడిట్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇలా ఫంక్షన్లో ఎలా మాట్లాడతాం అలా మాట్లాడాను శివతో. అది చాలా రేర్గా జరుగుతుంది. డైరెక్టర్ నా కోసం బాల్కనీలో వెయిట్ చేస్తున్నాడు. ఎంటర్ అవ్వటం అవటమే ఫిక్స్ అయిపోయి ఇంకా బ్లాక్ బస్టర్ అన్నాను. సో అలాంటి ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నాం టీం అందరం. అండ్ ఈరోజు కూడా యాక్చువల్లీ మనం జనరల్గా ప్రెస్ మీట్ చేస్తాం కదా, మైక్స్ అన్ని పెట్టి కూర్చొని మాట్లాడుకుంటాం, అలాంటి సెటప్ అనుకున్నాను. చూస్తుంటే సాహు గారు, హరీష్ గారు కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ప్రెస్ మీట్లు కూడా ఈవెంట్లు అయిపోతున్నాయి. అండ్ చాలా చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. అండ్ ఎప్పుడెప్పుడు అందరికీ చూపిస్తాం, మీరందరూ ఎప్పుడు థియేటర్కి వచ్చి చూస్తారా అని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మంత్ ఆఫ్ జగదీష్ అని ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి మనం అందరం మూవ్ ఆన్ అయిపోతున్నాం లైఫ్లో. ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటూ వీఆర్ గోయింగ్ అహెడ్. అండ్ ఈ సమ్మర్ అనేది జనరల్గా సినిమాలకి చాలా చాలా ఒక ఇంపార్టెంట్ స్పేస్. అండ్ ఈ నెల రిలీజ్ అవబోతున్న సినిమాలన్నీ వకీల్ సాబ్ కానీ, అటు లవ్ స్టోరీ కానీ, టక్ జగదీష్ కానీ, తర్వాత విరాట్ పర్వం కానీ, ఆచార్య కానీ, నారప్ప కానీ, ఇవన్నీ సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యి నిజంగా ఈ సమ్మర్ మళ్ళీ ఇంకొక స్పెషల్ సమ్మర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్